ఏ మాస్టర్ ఎకనమిస్ట్, మహా పొదుపరి. అంటే ఇంక అంతకంటే పొదుపరి ఇంక ఎవడు ఉండడు అనమాట. ఆఫ్టర్ అక్సెప్టింగ్ బాబా యాజ్ ది అవతార్, ఐ న్యాచురలీ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ హిమ్. నేను బాబా ప్రేమికుడిగా, బాబాని అవతార పురుషుడిగా అంగీకరించిన తర్వాత నా మిత్రులందరికీ కూడా బాబా గురించి చెప్పేవాడు. ఇట్ ఈస్ మై నేచర్ దట్ వెన్ ఐ డిస్కవర్ సంథింగ్ దట్ ఐ థింక్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కెన్ హెల్ప్ అదర్స్, ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. నాకు ఒక అలవాటు, ఒక ముఖ్యమైనది ఇది అని నేను ఏదైనా కనిపెట్టాను అనుకో, అది నలుగురికి చెప్పేదాకా నాకు నిద్ర పట్టదు, అది అందరికీ చెప్తూనే ఉంటాను నేను. సో న్యాచురల్లీ మై ఫ్రెండ్స్ ఆల్ కేమ్ టు హియర్ ఆఫ్ మేయర్ బాబా, అని చేత నా ఫ్రెండ్స్ అందరికీ మేయర్ బాబా గురించి వాళ్ళు విన్నారు. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను. వన్ ఆఫ్ దెమ్ బికేమ్ క్వైట్ ఇంట్రెస్టెడ్ అండ్ స్టార్టెడ్ టు ఫాలో బాబా. ఒకడు కొంచెం బాబా మీద ఇంట్రెస్ట్ వచ్చింది, కొంచెం వాడు ఏ పుస్తకం చదవడం, ఏదో ప్రార్థన చేయడం, కొంచెం బాబాని అనుసరించడం మొదలుపెట్టాడు. నాట్ సో బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ ఐ సెడ్, బట్ బికాజ్ ఆఫ్ ఎ పర్సనల్ క్రైసిస్ ఇన్ హిజ్ లైఫ్. అంటే నేను చెప్పే నేను అది చేయట్లే, వాడికి ఒక వ్యక్తిగతమైన ఒక ఆపద వచ్చింది, వాడికి ఏదో ప్రాబ్లం, ఈ దీని నుంచి ఏమైనా గట్టుబడేస్తాడు గట్టుబే పడేస్తాడేమో ఈయన అని ఒక తాపత్రయం వచ్చి వాడు బాబాను కొంచెం పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆఫ్టర్ డూయింగ్ సో హిజ్ లైఫ్ సీమ్ టు స్ట్రెయిటన్ అవుట్, వాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందట ఇలా బాబాను ప్రార్థనలు ఇవి చేయగానే. అండ్ ఇట్ లుక్ లైక్ బాబా హ్యాడ్ రిజాల్వ్డ్ హిజ్ ప్రాబ్లమ్, అమ్మో ఈయనే నాకు సాయం చేశాడు అని వాడు అనుకున్నాడు. హీ వాజ్ హ్యాపీ విత్ హిజ్ లైఫ్ అండ్ నాట్ సర్ప్రైజింగ్లీ విత్ బాబా. బాబా అంటే వాడికి హుషారు వచ్చింది, ఈయన గట్టి దేవుడు అండి అంటే. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ సడన్లీ ది క్రైసిస్ ఎరప్టెడ్ అగైన్ అండ్ సూన్ ఇట్ బికేమ్ ఓవర్వెల్మింగ్. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చేసింది కొన్నేళ్ళ తర్వాత, అది ఇక వాడిని ముంచేసింది పూర్తిగా. హిజ్ మ్యారేజ్ బ్రోకప్ అండ్ దేర్ వర్ అదర్ ట్రాజడీస్ ఇన్ హిజ్ లైఫ్. పెళ్ళాం విడాకులు ఇచ్చేసింది, ఇంకా చాలా విపత్తులు సంభవించాయి వాడి జీవితంలో. హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై ఆల్ దీస్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ వై బాబా హ్యాడ్ నాట్ కమ్ టు హిజ్ రెస్క్యూ ఈవెన్ దో హీ హ్యాడ్ రిపీటెడ్లీ కాల్డ్ అవుట్ టు హిమ్ ఫర్ హిజ్ హెల్ప్. అప్పుడు వాడికి చికాకు మొదలైంది, ఏంటి చాలాసార్లు ఆయన సాయం చేయమని అడుగుతున్నాను, ఓ పద్ధతి పాడు లేదు ఆయనకి, నాకేం సాయం చేయడిగినా అని బాబా మీద కొంచెం వైరం వచ్చింది అతనిలో. మై ఫ్రెండ్ వుడ్ కాల్ మీ ఆఫెన్, నాకు కూడా చాలాసార్లు ఫోన్ చేసేవాడు, ఇలాగ ఉందే ఇలాగ ఉంది అడిగాను ఆయన్ని ఏం అవ్వలేదు అనేవాడు. అండ్ ఐ వుడ్ ట్రై టు కంఫర్ట్ హిమ్, నేను ఓదార్చడానికి ట్రై చేసేవాడిని. ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ కర్మ వర్క్డ్ అవుట్ ఇన్ ఎన్ ఇండివిజువల్స్ లైఫ్, నా కర్మ సిద్ధాంతం గురించి నేను చదివాను కదా ఇదంతా వాడికి చెప్తూ, నువ్వు ఇలా చేస్తుంటావేమో పూర్వజన్మలో వాడు నీకు చేస్తున్నాడు అని ఏదో ఇలా చెప్తూ ఉండేవాడిని. ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ మై వర్డ్స్ ప్రొవైడెడ్ లిటిల్ కన్సలేషన్, వాడికి ఏమి నచ్చలే నా మాటలు, వాడికి ఏం ఓదార్పు కనపడలే నా మాటల్లో. అండ్ సో ఐ సజెస్టెడ్ టు కమ్ టు మేరాబాద్ అండ్ మేరాజాత్ టు టాక్ విత్ ది మండలి. మంచిది నా దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను కదా మండలి వాడితో అడిగేద్దాం, నీకు ఓదార్పు దొరుకుతుంది అన్నాను. ఐ ఫెల్ట్ సర్టెన్ దట్ ఇఫ్ ఎనీ వన్ కుడ్ గివ్ హిమ్ సమ్ రిలీఫ్ ఇట్ వుడ్ బి దెమ్. నాకు నిజంగా ఏమనిపించిందంటే వాడికి ఎవరైనా ఉపశమనము కలిగించగలరు అంటే మండలి వాళ్లే చేయగలరు అనిపించింది నాకు. మై ఫ్రెండ్ కేమ్ అండ్ టాక్డ్ విత్ బాబుజీ అండ్ బాలనాటు. వచ్చాడు, బాబుజీకి పరిచయం చేశాను, బాలనాటుకు పరిచయం చేశాను, అడగరా బాబు నువ్వేం అడగాలనుకుంటున్నావు అన్నాను, మాట్లాడాడు. బట్ నథింగ్ డిసైడ్ హెల్ప్ హిమ్ అండర్స్టాండ్ వై థింగ్స్ వర్ గోయింగ్ రాంగ్. అసలు ఎందుకు నా జీవితం ఇలాగ వంకరగా వెళ్ళిపోతుంది అనే విషయం నాకేం అర్థమవట్లేదు. వీళ్ళు చెప్పినా కూడా, వీళ్ళిద్దరు చెప్పింది కూడా నాకేమి పూర్తిగా అవగాహన కలగ నాకు ఉపయోగపడలేదు. ఆఫ్టర్ స్టేయింగ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఈ లెఫ్ట్, ఏదో రెండు మూడు రోజులు ఉన్నాడు, పోతానరా నేనేమి లాభం లేదు ఇక్కడ అని వెళ్ళిపోయా. అబౌట్ ఎ వీక్ లేటర్ హీ కాల్ మీ అప్ అగైన్, ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు నాకు. బాలనాటు టెల్స్ స్టోరీస్ ఇన్ మండలి హాల్ అబౌట్ హౌ పీపుల్ టేక్ బాబాస్ నేమ్ వెన్ దే ఆర్ ఇన్ డిఫికల్టీ అండ్ ఇన్వేరియబులీ హెల్ప్ కమ్స్ ఇన్ టైమ్ అండ్ దేర్ డిఫికల్టీస్ ఆర్ రిజాల్వ్డ్. ఫోన్ చేసి చెప్పాడు. నేను రెండు మూడు రోజులు చూశాను బాలనాటు చాలా కథలు చెప్పేస్తున్నాడు వచ్చిన వాళ్ళు అందరికీ. ఎవడో కష్టాల్లో ఉన్నప్పుడు బాబాని పిలిచేస్తే ఆయన వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కరించేసినట్టుగా. సో ప్లీజ్ ఆస్క్ హిమ్ వై మై డిఫికల్టీస్ ఆర్ నాట్ డిమినిషింగ్ ఈవెన్ దో ఐఎమ్ టేకింగ్ బాబాస్ నేమ్. నేను కూడా ఆయన చెప్పినట్టే బాబా 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 అనుకుంటున్నాను కష్టాలు చుట్టుముట్టినప్పుడు, నాకేమి ఆయన సాయం చేయట్లేదు, ఒకసారి అడుగైంది ఎందుకు ఇలా అవుతోంది అన్నాడు. ఐ డిడ్ యాజ్ మై ఫ్రెండ్ రిక్వెస్టెడ్ పాపం. ద నెక్స్ట్ టైం ఐ వెంట్ టు మేరాజాద్ ఐ పోజ్డ్ ద క్వశ్చన్ టు బాలనాటు.
వెంటనే నేను మెహరాజాది వెళ్ళడం తటస్థించింది. బాలనటుతో చెప్పాను ఈ ప్రశ్న. హీ సెడ్ టెల్ యువర్ ఫ్రెండ్ దర్ బాబా ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎకనామిస్ట్ అండ్ ఓన్లీ గివ్స్ ఎ సోల్ వాట్ ఈస్ నెసెసరీ. చెప్పు ఇప్పుడు నీ ఫ్రెండ్కి నేను చెప్పాను, నేను చెప్పు బాబా చాలా పర్ఫెక్ట్గా ఎవడికి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. ఆ ఆత్మకి అవసరానికి మించి ఇంత చిన్న ఇంత వేసవెత్తు కూడా ఇవ్వడు. రోజ్ హూ కాల్డ్ అవుట్ టు హిమ్ అండ్ గాట్ అన్ ఇమీడియట్ రెస్పాన్స్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ నెసెసరీ ఫర్ దట్. పిలిచిన వెంటనే గజేంద్ర మోక్షంలోలాగా ఇలా విష్ణు చక్రం వేసుకుని వచ్చేసాడు అని చెబుతున్నావు కదా నువ్వు. అంటే వాడికి అలాంటి సాయం అవసరం అన్నమాట ఆయన దృష్టిలో, అందుకని వచ్చాడు ఆయన. ఇఫ్ యర్ రెస్పాన్స్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ సిన్సియర్ కాలింగ్ హిజ్ నేమ్, ఇట్ ఈస్ బికాస్ ద రెస్పాన్స్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ దట్. సో వీడు అరిచి గీ పెట్టినా మొరపెట్టినా ఆయన రావటం లేదంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే ఆ ఆత్మకు ఆ క్షణములో సహాయము అవసరము లేదు అని అర్థం. ఇట్ ఈస్ బికాస్ ద రెస్పాన్స్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ ద సోల్. ఇట్ వుడ్ నాట్ హెల్ప్ ద సోల్ స్పిరిచువల్లీ ఫర్ బాబా టు రెస్పాండ్ టు ఇట్స్ క్రై ఫర్ హెల్ప్. అలాగా ఆయన వచ్చేసి జ్వరపడిపోతే అది వాడికి మేలు జరగదు ఆధ్యాత్మికముగా. అందుకని ఆయన ఎంత అరిచిగి పెట్టినా ఇవ్వడు. ఉదాహరణకు మనం చాలా కథలు రామకృష్ణ పరమహంసగా చెప్పిన కథను కూడా మనం ఇటువరకు చెప్పుకున్నాం. తల్లి ఉంటుంది, చంటి బిడ్డాడు ఉంటాడు 3 నెలలు, వాడు విరోచనాలతో బాధపడుతున్నాడు. ఇంట్లో మిఠాయిలు ఉన్నాయి, ఒక్క మిఠాయి కూడా పెద్ద తాళం వేసేసి బొడ్లో పెట్టుకుంటుంది తల్లి. వీడు తినేస్తాడేమో వీడికి దొరుకుతాయని. ఇంకా ఎవరో బంధువులు అట్టుకొచ్చి మిఠాయిలు ఇచ్చినా అవి కూడా లోపలెట్టి తాళం వేసేస్తుంది, కానీ వీడు ఏడుస్తూనే ఉన్నాడు. ఈ అజ్ఞానం వలన ఈ బిడ్డ ఏమనుకుంటుంది, ఏం చేసుకుంటుంది, ఒకరితో తినేస్తా ఎన్ని స్వీట్లను, దుర్మార్గురాలని తిట్టుకుంటూ ఉంటుంది ఈ బిడ్డ. కానీ తల్లికి తెలుసు ఒక్క చిన్న మొక్క పెట్టినా విరోచనాలు పెరిగిపోతాయి, ఇంకా పెట్టకూడదు అని. అదే పరిస్థితి అన్నమాట ఇక్కడ. ఆ బిడ్డకు పడదు అని తల్లికి తెలిసిన కారణంగా ఎంత అరిచినా ఎంత గీపెట్టినా పక్క రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది, కానీ అరే పాపం బిడ్డకు పెట్టలేకపోతుందని నేను అది కావాలని అడిగినా అని కానీ పెట్ట. ఎందుకని దానికి సరిపడదు ఆ పరిస్థితులలో. అలాగే బాబా కూడా వాడు ఎంత అరిచినా కూడా వాడికి నష్టం కలుగుద్ది ఆధ్యాత్మికంగా, నేను ఇప్పుడు సాయం చేస్తే అని ఆయన అనుకుంటే ఆయన సాయం చేయడు. ఆఫెన్ వీ ఫైండ్ దట్ బాబా గివ్స్ టు హిజ్ లవర్స్ వెన్ దే ఆర్ న్యూ టు హిమ్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థన్ దేర్ ఫెయిత్. బాలనాటి చెప్తున్నాడు నా అనుభవం బాబాతో. అతనికి ఎన్నేళ్ళు అనుభవం ఉంది మనం చెప్పుకోవచ్చు. మనం నా అనుభవంలో కొత్తగా బాబా పరిధిలో వచ్చినోడికి చాలా హుషారు చేసేస్తూ ఉంటాడు. ఏం కావాలైతే అది ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ పార్థిపురం ఏరియాలో అది మా ఫాదర్ ఉన్నప్పుడు చెప్పుకునే వాళ్ళు కథలు కథలకని చెప్పేసేవారు. నిన్న ఊరిలేనండి, లేదు బస్సు అన్నారండి, ఎలాగ రానుకున్నారండి, అంతలోకి బస్సు వచ్చేసింది, సడన్గా ఎక్కేసి వచ్చేసాను. వా బాబా అంటే బాబా అండి అని కొత్తలో అలా ఇతురుతూ ఉంటాడు చాక్లెట్లు హుషారు చేస్తూ ఉంటాడు. ఎందుకని ఆయన మీద వాళ్ళ విశ్వాసం కొంచెం 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 బలపడిలాగి. ఇప్పుడు నీళ్లు కరువు వచ్చింది అనుకోండి మనకి, అప్పుడు ఏం చేస్తాం, కుండీల్లో ఉన్న మొక్కలకి బాగా ఎండిపోయే మొక్కలకి ముందేస్తాం, బలంగా ఉన్న చెట్లు గెయ్యం, తర్వాత చూద్దాంలే పర్లేదు నిలబడతలేరా 10 రోజులు మళ్ళీ తర్వాత చూద్దాం, ముందు ఈ నిమిషం చచ్చిపోయి ఏమున్నాయో వాటికి వెయ్యి అంటాం. అలాగే ఎవడి విశ్వాసం నీరసంగా ఉందో వాడికి మాత్రం సాయం చేసేస్తాడు ఆయన, ఆ నీరసం లేకుండా బలంగా ఉండడం. బట్ వన్స్ దేర్ ఫెయిత్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ కన్విక్షన్ ఇన్ హిమ్ ఈజ్ ఫర్మ్ దెన్ బాబా టెస్ట్ దేర్ ఫెయిత్ బై సెండింగ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ అలాంగ్. కానీ ఒకటి విశ్వాసం బలపడిన తర్వాత, వాడికి దృఢ విశ్వాసం బాగా స్థిరీకరింపబడిన తర్వాత ఆయన కష్టాలని నెమ్మదిగా పంపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు వీడి చూద్దాం, కొన్ని కష్టాలని వదులుతూ ఉంటాడు. బాబాస్ జాబ్ ఈజ్ టు హెల్ప్ ఎవ్రీ సోల్ ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ అండ్ సో హీ సెండ్స్ ఓన్లీ దోస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ నెసెసరీ. బాబా యొక్క అసలు ధ్యేయం ఏమిటి, మనల్ని దగ్గరికి తీసుకొని మనం లాలించి మనం నమ్మినా నమ్మకపోయినా మన ఇలా 2 చేతులు పెట్టి కాపాడుతూ ఉండడం ఎందుకు, ఆధ్యాత్మికంగా మనం ఆయనకు దగ్గరగా వెళ్ళడం కోసమని. అంతే కదా, ఆధ్యాత్మిక మార్గంలో బాగా ముందుకు వెళ్ళేలాగా చేయడం కోసం. మరి ఎప్పుడు ఈ చాక్లెట్లు మిఠాయిలు ఇచ్చి ఉంటే వీడికి ఏమీ ఉపయోగం ఉండదు వీడికి. కాబట్టి ఏదో ఒక ముహూర్తం చూసి ఈ కష్టాలు అడిగి అలవాటు చేయాలి వాడికి. ఇప్పుడు ఒక చిన్న కష్టం ఇస్తాడు ఆయన, ఆ కష్టం మనకు అలవాటు అయిపోయింది, ఆ పర్లేదండి అంటే ఇంకో పెద్ద కష్టం ఇస్తాడు.
అది కొన్నాళ్ళైన తర్వాత అది కూడా అలవాటైపోయిందండి పర్లేదండి అంటే ఇంకా పెద్ద కష్టం ఇస్తాడు, ఇంకా పెద్ద కష్టం ఇస్తాడు. ఆఖరికి ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకుని నిలబడేలాంటి పరిస్థితికి తీసుకువెళుతూ ఉంటాడు ఆయన. అందుకే కష్టాలు బాబా అన్నారు, కష్టాలు ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే నీవు వాటిని అధిగమించే శక్తిని సమకూర్చుకోగలవు అని. ఇప్పుడు హర్డిల్స్ పెడతారు మనకి, గేమ్ ఆడతారు చూడండి, మధ్యలో ఇలా ఒక బార్ అడ్డుగా ఉంటుంది, దూకి పరిగెడుతూ ఉంటారు. అది ప్రాక్టీస్ చేసేవాళ్ళని చూస్తే తెలుసు, మొట్టమొదట 10 పెడతారు, ఆ 10 దాటేసాక ఇంకో 10 పెడతారు, ఆ 20 దాటేసాక ఇంకో 10 పెడతారు, ఆ 30 దాటేసాక అలాగనమాట. అలాగే హై జంప్ కూడా చూస్తూ ఉంటాం, మొట్టమొదటి 4 అడుగులు పెడతారు దూకంటాడు, వీడియో కష్టపడి కష్టపడి దూకేసే అమ్మాయి అనగానే నేను దాన్ని ఇంకొక 2 అంగుళాలు పెంచుతాడు. అంటే మన శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి ముందుకు వెళ్ళేకూడదు కూడా, ఈ కష్టాలు ఒకటి ఒకటి దాటుకొని దాటుకొని ఇంకా పెద్ద కష్టం అది కూడా దాటుతాడు, ఇంకా పెద్ద కష్టం అది కూడా. వన్ కెన్ సే హీజ్ ఎ మాస్టర్ ఎకనమిస్ట్. ఈ రకంగా ఎక్కడ వృధా చేయడు, ఎవడికి అవసరమో అవసరమైన చోట వెళ్తాడు, అవసరం లేదు వెళ్ళడాయని ఎంత గీపెట్టినా వెళ్ళడు ఆయన. ఆయన అలా వృధా చేసేసుకోడు ఆయన పరిస్థితి. బాలనాటు స్టోరీ ఆల్సో రిమైండెడ్ మీ ఆఫ్ వాట్ సాయి బాబా, వన్ ఆఫ్ ద 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ డ్యూరింగ్ బాబాస్ టైమ్ సెడ్, ఐ గివ్ యూ వాట్ యు వాంట్ సో దాట్ యూ మే బిగిన్ టు వాంట్ వాట్ ఐ హ్యావ్ టు గివ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారట సాయిబాబా, ఏమని, నువ్వు అడిగింది నేను ఇస్తాను, ఎందుకని ఏదో ఒక రోజున నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో అదే నువ్వు అడుగుతావు, నా మీద ఇష్టం పెంచుకొని ఏదో బంగారు నాణ్యం అడుగుతావు, వెండి నాణ్యం అడుగుతావు, ఇలా అడుగుతూ ఉంటావు, ఇస్తూ ఉంటాను నేను, ఎందుకని నేను ఏది ఇద్దామనుకుంటున్నానో అదే నీ కోరిక అవుతుంది ఒకనాటికి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ ఇస్తూ ఉంటాను. బాల్ షేర్డ్ విత్ మీ ఎ పాసేజ్ ఎంజాయ్డ్ అండ్ రిమెంబర్డ్ ఫ్రమ్ ఎ బుక్ అబౌట్ క్రైస్ట్ డిసైపుల్స్, క్రైస్త యొక్క శిష్యులకు సంబంధించిన ఒక పుస్తకంలో ఒక అంశం రాయబడి ఉంది, అది చాలా ఇష్టమట బాలనాటు. అది చూపించాడు రుస్తం ఫలాతికి చూడు అని. నో మ్యాన్ సఫర్స్ బికాజ్ ఆఫ్ ఎ నెగ్లెక్ట్ఫుల్ గాడ్, భగవంతుడు నిర్లక్ష్యం చేయడం కారణంగా ఏ మానవుడు బాధలను అనుభవించడు. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అంటే భగవంతుడు పట్టించుకోకపోవడం వలన ఏ మానవుడు కష్టాలకి గురి అవ్వడు. మ్యాన్ బిల్డ్స్ హిజ్ ఓన్ బాడీ బై హిజ్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ థాట్స్ అండ్ డీడ్స్. మనిషికి ఈ శరీరం ఎలా వచ్చిందయ్యా అంటే గతములో వాడి ఆలోచనలు వాడి చేతలు ఆ రెండు కలిసి ఈ శరీరాన్ని తయారు చేసే. వీడికి నల్లగా లావుగా ఎత్తుగా ఎంచుకున్నాడంటే వాడి గత జన్మలో ఆలోచనలు అలా ఉన్నాయి. ఒకడు చాలా అందముగా స్వరద్రూపిగా ఆరోగ్యంగా ఎదుకున్నాడు అంటే గత జన్మలో వాడి చేతలు వాడి ఆలోచనలు అలా ఉన్నాయి. వాటి కారణంగానే ఇప్పుడు ఈ ఆకారం వచ్చింది వాడికి. క్రియేషన్ కంటెయిన్స్ నో యాక్సిడెంట్ ఆర్ ఇంజస్టిస్, సృష్టిలో ఏది ప్రమాదభరితంగా జరిగిపోయింది ఉండదట, ఏదో యథాలాపంగా ఏదో అలా జరిగిపోయింది ఎప్పుడు అలా ఉండదు. ఖచ్చితంగా ఒక ఆర్డర్ ప్రకారం ఎవడికి అన్యాయం జరగదు. మనం చూస్తూ ఉన్నాం, ఒక చంటి కుర్రాడు బిర్లా కుటుంబంలో మనవుడిగా పుడతాడు. వాడు పుట్టుకుతోటే డైమండ్ రింగులు గోల్డ్ స్పూన్లతో పెడతారు వాడికి. మరి ఒకడు ఒక కుష్ఠరోగి ఇంట్లో గర్భదరిద్రుడి ఇంట్లో వాడు పుడతాడు వాడు మనవుడిగా. ఏమి, వాడు అప్పుడే పుట్టాడు కదా, మరి ఎందుకు అలా అయింది వాడికి, వాడికి ఎలా ఎందుకైంది, వీడికి ఇలా ఎందుకు, గత జన్మలు అనే నేపథ్యం ఆ కారణంగా వీడికి ఈ పరిస్థితి దాపరించింది, వాడికి ఆ పరిస్థితి దక్కింది, అంతే కదండి మనం అనుకున్నది. అంచేత అయ్యో పాపం అలా జరిగిందా, బ్యాడ్ లక్ ఏం కాదు, ఖచ్చితంగా వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ప్రకారమే వాడికి అలా జరిగింది, వీడి నేపథ్యం ప్రకారమే వీడికి ఇలా జరిగింది. అది ఇక్కడ చెప్పే ఇది కూడా ఏదో అలా అయిపోయిందండి అని ఉండదు. ఖచ్చితముగా వాడికి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే అని, ఎంతవరకు యోగ్యతో అంతవరకే ప్రాప్తము, అంటే అంతవరకే వాడికి ఉంది, వీడికి ఇంతవరకే. దట్ విచ్ ఎపియర్స్ అస్ ఫిజికల్ మిస్ఫార్చ్యూన్ ఈజ్ బట్ ది లవ్ ఆఫ్ గాడ్ ఆపరేటింగ్ ఇన్ ఎ కన్సీల్డ్ మేనర్ ప్రొవైడింగ్ స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ నీడెడ్ బై ది ఎఫ్లిక్ట్. చాలా దారుణమైన పరిస్థితి పాపం వాడికి అని ఒకరిని చూసి మనకు అనిపించింది అనుకోండి, దాని అర్థం ఏమిట, భగవంతుడు అపారమైన ప్రేమ వలన వాడికి ఆ అనుభవం అవసరం కాబట్టి వాడికి దాన్ని ఇచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలండి. మీకు గుర్తుందో లేదో ఇందులోనే చదువుకున్నాం ఒకసారి, ఒక
బాబా ప్రేమికురాలి ఉంది అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మేరాజాది ఎప్పుడు వెళుతూ ఉండేది బాబా శరీరం వదిలేసిన తర్వాత రోజుల్లోనే. వెళుతూ ఉండగా సడన్గా వెళ్ళి వచ్చేది రాగానే ఒక ఆలోచన, గర్భం దాల్చింది ఆవిడ అప్పటికి. ఆ కళ్ళలో బాబాకి చాలా ఎవరన్నా అంతే మహానంద పడిపోయింది ఆవిడ. ఆవిడ బాబా అన్నారు, నేను ఏది ఇస్తే అది తీసుకుంటావా, నాకు మాట ఇవ్వన్నారు. అదేంటి బాబా నువ్వు అలా అడుగుతావు, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటానన్నారు. అప్పుడు బాబా చేతుల్లోంచి ఏదో ఒక శక్తి లాంటిది వచ్చి ఆవిడ గర్భంలో ప్రవేశించింది. కళ అయిపోయింది. తర్వాత ఆవిడకు పుట్టిన బిడ్డ అతి దుర్భరమైనటువంటి ఒక వ్యాధితోటి పుట్టింది, పుట్టుకే. ఇక ఈవిడ జీవితంలో ఆనందం మాయమైపోయింది. ఆ బిడ్డను అలా చూసుకోవడమే, నయం లేదు. ఇక ఆ బిడ్డ మీద పగ పెంచుకుంది ఆవిడ, ద్వేషం. ఎందుకంటే నా జీవితంలో ఆ ఆనందం అనేది హరించి వేసింది ఆవిడ ఆ పిల్ల. కానీ బాబా మీద ఏదో కొంత విశ్వాసం మిగిలి ఉంది, అలా వెళుతూ ఉండేది, వస్తూ ఉండేది. ఒకనాడు మణి, ఇవాళ మంచి కథ చెప్తాను, జ్ఞాపకం వచ్చింది నాకు అని కళ వచ్చింది. ఏమిటి ఆ కళ? న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఒకసారి ఎవడో. బాబా ఎదురుగా పొద్దున్నే 8:30 ఆ స్నానం అది చేసి టిఫిన్ చేసేసి మండలీ హాల్లోకి వచ్చేవారు. ఆ సోఫాలో కూర్చునేవారు మేరాజాద్ మండలీ హాల్లో. వాట్ ఇది బోగస్ న్యూస్ అనేవారు బాబా. అంటే న్యూస్ పేపర్లో హెడ్లైన్ చదవాలన్నమాట, అది బోగస్ న్యూస్. వాట్ ఈజ్ రియల్ న్యూస్ అంటే ప్రేమికుల గురించి, ఆయన సహవాసముల గురించి ఈ వార్తలన్నీ చెప్తే అది ఆయనకి రియల్ న్యూస్ అనేవారు. అప్పుడు చదువుతూ ఒక రోగం ఉందట బాబా, ఇప్పటి వరకు నయం కాలేదట, కానీ ఈ క్షణం నుంచి నయం అయిపోయిందట, కనిపెట్టేశారట దానికి అని బాబా దగ్గర చదివారు. బాబా ఇలా ఇలా అదేమిటి బాబా అని అడిగితే, అదే అనుభవము అవసరమైన ఆత్మలు అనేకం ఉన్నాయి, మరి వాటికి అనుభవం ఇచ్చి తీరాలి, లేకపోతే ఆధ్యాత్మిక పురోగతి వాళ్ళకి దక్కదు, మరి వాళ్ళకి మళ్ళీ నేను కొత్త దారి వెతకాలి. అంటే భగవంతుడిగా ఆయనకున్న ఇబ్బందులు ఉంటుంది మనకి తెలియవు కాబట్టి, మన కూడా ఎంతసేపు మనం చెప్పుకుంటూ ఉంటాం. బాబా అన్నారట, మరి ఆ అనుభవాలు ఇవ్వవలసిన వాళ్ళు ఎంతమంది ఉండిపోయారో, వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు అన్నారు. అలాగూ ఆ అనుభవం ఆయనకి, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆత్మ మీద, దానికి అవసరమైనటువంటి అనుభవం. ప్రపంచం దృష్టిలో దురదృష్టం అనుకుంటాం మనం, కానీ ఆ ఆత్మకు మాత్రం అది తప్పనిసరిగా అవసరము అని చెప్పి అప్పుడు బాబా చెప్పారట. నేను ఒక ఆత్మ మీద వాత్సల్యం వలన అటువంటి కష్టం ఇచ్చి ఒక తల్లి చేతిలో పెట్టినప్పుడు, ఆ తల్లి గనక ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్యుక్త ధర్మము అని తన జీవితాన్ని అర్పిస్తే, ఎన్నో వందల జీవితాలలో పొందని పురోగతి ఒక్క జన్మలోనే ఆ తల్లికి ఇచ్చేస్తాను నేను అని బాబా చెప్పారు. అది మణిజా చెప్పగానే, మణి చెప్పిందట ఈ కథ, దేవుడికి మొత్తం జ్ఞానోదయం అయిపోయింది. ఏడ్చుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళి ఆ బిడ్డని గుండెలకి అత్తుకొని అప్పటి నుంచి ఆవిడ జీవితం మారిపోయిందట. అంటే బాబాయే ఆవిడ కళ్ళు తెరిపించారనమాట. నేను నిన్ను అడిగి మరీ ఇచ్చాను, నేను నువ్వు తీసుకుంటావా, నేను ఇస్తే ఏది ఇస్తే అది అంటే తీసుకుంటాను అంటే అప్పుడు ఇచ్చాడు ఆయన. అప్పుడు కూడా నాకు అన్యాయం చేసామని బాబా మీద ఈవిడ పోరాడు. అంటే మన అజ్ఞానం అనే పొర కప్పేసి మనల్ని అలాగూ ప్రవర్తించేలా చేస్తుంది. ఇక్కడ అదే విషయం. ఇక్కడ ఒకడు పాపం చాలా దురదృష్టవంతుడు అని మనకు అనిపించవచ్చు, నిజానికి ఆ ఆత్మ మీద ఉన్న ప్రేమ కారణంగా పక్షపాతము చూపించి భగవంతుడు అతడికి ఆ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు అనుకోవాలి మనం. వెన్ దట్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ హెస్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్ ది అపీరెన్స్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్ విల్ బి నో మోర్ అని. ఉదాహరణకు బాబా తమ్ముడు ఆది, జూనియర్ ఆది, ఆ జూనియర్ ఆది కొడుకు దారా ఇప్పుడు మెహరాబాద్లో ఉంటూ ఉన్నాడు, కళ్ళు ఉండవు చూడండి, అమృత్ కూడా ఉంటుంది ఆవిడ, చూసారమ్మా దారా అమృత్ అంటూ ఉంటారు. ఆ దారా పుట్టినప్పుడే కళ్ళు తేడాతోటి పుట్టాడు. ఆ కుటుంబం అంతా కలిపి బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. బాబా నీ సొంత తమ్ముడు కొడుక్కి నువ్వు కావాలంటే ఇచ్చేయచ్చు కళ్ళు, నువ్వు ఏదో చేయకపోతే లాభం లేదు. అప్పుడు బాబా చెప్పారట, వాడికి ఆ గుడ్డితనము అనుభూతి చెందవలసిన సంస్కారములు కూడా ఉన్నాయి, వాడికి అవి ఖర్చు అవ్వాలి, వాడికి ఆ అనుభవం చాలా అవసరం వాడికి. ఇప్పుడు నేను కళ్ళు ఇచ్చేసాను అనుకోండి వాడికి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాడు ఇదే అనుభవాన్ని మళ్ళీ వాడు పొందవలసి ఉంటుంది. మనం నేను న్యాయం చేసినట్టే వాడికి అన్యాయం చేసినట్ట. కాబట్టి వాడి మీద నాకు ప్రేమ ఉండబట్టే నా రక్త సంబంధీకుడుగా వాడు పుట్టాడు.
కనుక వాడికి కష్టం లేకుండా నేనే దగ్గరుండి వాడికి సాయం చేసి ఈ జీవితంలోనే వదలగొట్టేస్తాను దాన్ని. అది అసలైన సాయం, మీరు అనుకున్నది అసలైన సాయం కాదు వాడికి అని బాబా చెప్పి అదే చెప్పారన్నమాట. ఇక్కడ అదే ఆ విషయం ఏమిటి, ఆ నష్టము, ఆ వైకల్యము, దాని పని అది పూర్తిగా చేసేయగానే ఇక వాడు ఎంతమాత్రము దురదృష్టవంతుల జాబితాలో ఉండవు, మహాదృష్టవంతుల జాబితాలోకి మారిపోతాడు వాడు. ఇది బాలనాటు చూపించాడు.